టాలీవుడ్ అంటే సినిమా షూటింగ్లు, ఓపెనింగ్లు, ఆడియో ఫంక్షన్లు, రిలీజ్లు. ఇదే హడావుడి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు టాలీవుడ్ అంటే కొకైన్, ఎల్ఎస్డీ డ్రగ్స్ ఇదే మాట వినిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం బయటపడ్డ డ్రగ్ మాఫియా తెలుగు చలనచిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. డ్రగ్స్ తీగ లాగుతున్న ఎక్సైజ్ శాఖ దెబ్బకు ఇండస్ట్రీలో వణుకు మొదలైంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందోనని టెన్షన్తో వణికిపోతున్నారు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు. ఇప్పటికే 10 మందికి నోటీసులు అందాయి. హీరోలు రవితేజ, నవదీప్, తరుణ్, తనీష్, దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజులు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు హీరోయిన్ చార్మి, ముమైత్ ఖాన్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ నాయుడు కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి నోటీసులు అందినట్లుగా తెలుస్తోంది. వీరిని ఈ నెల 19 నుంచి అధికారులు విచారించనున్నారు. ఈ 2 రోజుల్లో మరికొంతమందికి తాకీదులు ఇవ్వనున్నారు. గచ్చిబౌలిలోని ఓ పబ్ లో ఈ డ్రగ్స్ కు అడ్డాగా మారినట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ నోటీసులతో చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా కలకల మొదలైంది. నోటీసులు వచ్చిన మాట నిజమైనప్పటికీ తమకు డ్రగ్స్ తో సంబంధం లేదు అంటున్నారు కొందరు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ తీసుకునేవారు చాలా తక్కువని అంటోంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఒకరిద్దరు డ్రగ్స్ తీసుకునేది వాస్తవమే అయినా అందరినీ ఒకే ఘాటన కట్టడం సరికాదంటోంది. ఇది వ్యక్తుల సమస్యే కాని పరిశ్రమ సమస్య కాదంటోంది. డ్రగ్స్ తీసుకునేవారిని పోలీసులతో పాటు తాము కూడా శిక్షిస్తామన్నారు. అలాగే డ్రగ్స్ తో సంబంధం లేని వారికి మాత్రం చిత్ర పరిశ్రమ అండగా ఉంటుందన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యకులు శివాజీ రాజా, సెక్రటరీ నరేష్. కుటుంబాలు ఉంటాయి ఇంచుమించు, అనధికారికంగా ఇంకో 10,000 మంది ఉంటాయి. ఇంతమందిలో ఏమాత్రం తప్పు చేసినా మీ లెక్క ప్రకారం కానీ డిపార్ట్మెంట్ లెక్క ప్రకారం కానీ ఒక 10-15 మంది మాత్రమే ఉంటారు. అంటే 0.0.0.1%. ఇది ఇండస్ట్రీని మొత్తం ఆపాదించడం అన్నది భావ్యం కాదేమోనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభిప్రాయం. తప్పు చేసిన వాడు దోషే, దానికి అసోసియేషన్ ఎప్పుడు సపోర్ట్ చేయదు. కొంతమందికి నోటీసులు ఉందని నా దగ్గరికి, మా సెక్రటరీ నరేష్ గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు. నానా మీకు నోటీసులు ఉందని డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని ఏమడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మీరు నిర్దోషులైతే అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది, మీరు దోషులైతే సపోర్ట్ చేయకపోగా డిపార్ట్మెంట్కే సపోర్ట్ చేస్తాను, తెలంగాణ గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మీ వల్ల ఇంతమంది ఫ్యామిలీస్ బతుకుతున్నా, అన్నం తింటున్నా, మా ఈ సినిమా ఇండస్ట్రీకి మచ్చబడింది కాబట్టి. దీంట్లో ఎలక్ట్రానిక్ మీడియా వరకు కానీ ప్రెస్ కానీ ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఒకసారి మాట అన్నామంటే మాట మీదే ఉంటాం. ఇది కొంతమంది ఇండివిజువల్ సమస్య కానీ ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయిన సమస్య కాదు. ఇది మేము స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి సాధారణంగా సినిమా ఇండస్ట్రీ పాపులారిటీకి ప్రజలకు సంబంధించింది కాబట్టి ఫోకస్ మేము వస్తున్నాం ఈరోజు. ఈరోజు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం దీన్ని నీట్గా డీల్ చేస్తుంది. చట్టం తన పని తను చేసుకుపోతుంది. పోలీసులు వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి పేర్లు డిక్లేర్ కాలేదు మాకు తెలిసి ప్రభుత్వం దగ్గర నుంచి. కానీ ఇవాళ పొద్దున్నీ చూస్తున్నాం చాలామందిని వాళ్ళ ఫోటోలు వేసి వీళ్ళంతా కూడా ఈ లిస్టులో ఉన్నారని కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ బయటకు వస్తున్నాయి. ఇది కేవలం కుటుంబాలనే కాదు, కుటుంబాలని మానసికంగా కృంగతీస్తూ, ఆర్టిస్టులు దెబ్బతీస్తూ, తన కెరీర్ని దెబ్బతీస్తూ,
సినీ పరిశ్రమను కూడా దెబ్బతీసే పరిస్థితి ఈ రోజున ఇటువంటి ప్రకటనల ద్వారా వస్తుంది. వెయిట్ చేద్దాం, అఫీషియల్ గా పేర్లు బయటికి వస్తే మాట్లాడదాం. పొద్దునే చూశాం ఆయన సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు నోటీస్ అతను ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. నోటీస్ వచ్చింది, ఎన్క్వైరీకి రమ్మని నోటీస్ వచ్చింది తప్ప తప్పు చేశావు నిన్ను శిక్షిస్తాం రమ్మని చెప్పలేదు. పొద్దునే ఆ అబ్బాయి యంగ్ హీరో తనిష్క్ అతను మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. కొంత కాలం క్రితం అతని తండ్రి చనిపోవడం, ఇటువంటి ఎన్నో సమస్యలు. మేము మనుషులమే, మాకు ఎమోషన్స్ ఉన్నాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా మీడియా ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి భాగంగానే ఉంది, సపోర్ట్ ఉంది. మేము మీడియాని కండెమ్ చేయట్లేదు, కానీ ఈ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా కొంచెం సమన్వయం పాటించి దయచేసి అనుమానాస్పదం అనేటువంటి దీంట్లో కూడా పేర్లు ఇట్లా అనౌన్స్ చేయొద్దని చెప్పి మేము